6 కోట్ల ఆంధ్ర ప్రజల అభిమాన ముఖ్యమంత్రి నా అనుంగు సోదరులు శ్రీ మన ఎన్టీ రామారావు గారికి మన ప్రభుత్వ ముఖ్య అతిథి గౌరవనీయులు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులు శ్రీ ఫరూక్ అబ్దుల్లా గారికి ఈ సభాధ్యక్షులు శ్రీ డివిఎస్ రాజు గారికి సాటి కళాకారులకు పెద్దలకు అశేష ప్రజావాహినికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఉపన్యాసాలకు ఎక్కువ సమయం కాదు. ఏమైనా ముఖ్యమంత్రి రామారావు గారు నేను అనేక సార్లు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణోత్సవాన్ని ఈ హైదరాబాదు నగరంలో పలు చోట్లకు వెళ్ళి పలు మూలలకు వెళ్ళి ఈ ఉత్సాహాన్ని అందరితో పాటు మేము పంచుకున్నాం. మాతో పాటు అనేక మంది కళాకారులు కూడా. కానీ ఈ రోజున విశాల ఛాయలతో ఈ సభ ఒక పక్క సంతోషంగాను ఒక పక్క ఒక అపశృతితోనూ మనం జరుపుకుంటున్నాం. ఏమైనా మన ఆంధ్ర ప్రజలకు జరిగిన నష్టం, ప్రతి సంవత్సరం జరుగుతున్న నష్టం, వాతావరణాల మూలంగా వచ్చే ఈ నష్టం ఒకరు తీరిస్తే తీరేది కాదు. కాకపోతే దానికి సానుభూతి మాత్రం చాలా అవసరం. దేశానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, దేశానికి క్షామం వచ్చినా, క్షేమానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డా, అగ్ని ఇబ్బందులు వచ్చినా, వరద ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా, ప్రాణ నష్టం జరిగినా ఎప్పుడు మమ్మల్ని అభిమానించే ప్రజానీకానికి అండదండలుగా ఉండడానికి మేమెప్పుడు సినిమా రంగం అనేక రకాలుగా అనేక మంది అనేక విధాలుగా ఎప్పుడు మా సహాయ సానుభూతిని ఎప్పుడు చూపిస్తూనే వచ్చాం. అలాగే ప్రజలు కూడా మా పట్ల అలాగే అభిమానాన్ని చూపిస్తూ వచ్చారు. కృతజ్ఞతా భావంతో మేమెప్పుడు ఈ పని చేస్తూనే ఉన్నాం. ఈనాడు ఇది జరుగుతున్న కొత్తది కాదు, కొత్తదేవి కాదు. నాకు ఒకటి గుర్తుకొస్తుంది. దేవదాసు కథలో శరత్ బాబు రాస్తాడు, చనిపోయిన వాడికి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నవాడికి ఒక సానుభూతి అవసరం, చనిపోయిన వాడికి ఒక కన్నీటి బిందువు అయినా అవసరమని. దాదాపు అనేక మంది, 100 మందికి పైగా చనిపోయిన ఈ పరిస్థితుల్లో, 500 కోట్లకు పైగా జరిగిన ఈ నష్టం జరిగిన ఈ పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీ ఇచ్చే 25 లక్షలు కానీ, ఈ రోజున ఇక్కడ పోగు చేసే 10-15 లక్షలు కానీ వారి కష్టాలను తీరుస్తుందని మేము అనుకోవడం లేదు. అయినా ఒక సానుభూతి చిహ్నంగా ఇది ఆ చనిపోయిన వారికి ఈ సభ మేము పోగు చేసేది, చనిపోయిన వారికి శరత్ బాబు చెప్పినట్లు ఒక కన్నీటి బిందువుగా, ఇబ్బందులు పడుతున్న వారికి ఒక సానుభూతి చిహ్నంగా మాత్రమే ఇది అవుతుందని నేను వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. మిత్రులు కృష్ణ గారు అంటున్నారు, రామారావు గారి హయాంలో ఈ సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని. ఈ ప్రయత్నం దాదాపు 1963 నుంచి జరుగుతోంది. అది ఎంతవరకు వచ్చిందో ఇక్కడ ఉన్నవారికి, ఈ మాటలు వినేవారికి, మీ అందరికీ బాగా తెలుసు. అది వస్తున్నట్లు ఎప్పుడు ఆగిపోతూనే ఉంటుంది. ఇది మనం మాట్లాడుకునే ఆ సబ్జెక్టు మాట్లాడుకునే సమయం కాదు. అయినా నాకు ఒకటి అనిపిస్తుంది, ఎవరో రమ్మంటే వచ్చేవారు నిజంగా వచ్చేవారు కారు, రమ్మని పిలిస్తే వచ్చేవారు కారు, వచ్చినా ప్రయోజనం లేదు. సహాయం కావాలని ఎప్పుడు అనుకోవడం పొరపాటు. మనందరికీ మన ఇల్లు చక్కబెట్టుకోవాలనే కోరిక ఉండడం న్యాయం, ధర్మం అని నేను మనసారా ఒప్పుకుంటున్నాను, మనసారా కోరుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి, ఇంతకుముందు ముఖ్యమంత్రులు కూడా దీనికి సహాయం చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇప్పటి ముఖ్యమంత్రి అనుంగు సోదరులు రామారావు గారు సినిమా ప్రపంచం నుంచి వచ్చిన వారు కాబట్టి, ఇంకా కృష్ణ లాంటి వారు, మాలాంటి వారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ కూడా ఎక్కువగా వారి నుండి ఆశించడం సమంజసం, న్యాయం, ధర్మం. ఆ ధర్మం ఏమిటో, ఆ న్యాయం ఏమిటో, ఆ సమంజసం ఏమిటో ముందు వచ్చే కాలంలో మా అనుంగు సోదరులు తేల్చి చెబుతారనే ఆశ నాకు కూడా ఉంది. అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా, ఈ సభలో మాట్లాడవలసిన వారు చాలా మంది ఉన్నారు. సభను ఇంత జయప్రదం చేస్తూ కళకళలాడుతూ ఈ సభను జరుపుతున్న మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై.